చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పలార్లపల్లి 5వ వార్డులో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సంబరాలను టీడీపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకి తెలుగు తమ్ముళ్లు బాణసంచ కాల్చి ఘన స్వాగతం పలుకగా మహిళలు హారతులు పట్టారు. అనంతరం ఎమ్మెల్సీ శ్రీకాంత్ ను సన్మానించారు. విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు. వైసీపీకి తొత్తులుగా వ్యవహరించిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, గోపీనాథ్, సుబ్రహ్మణ్యం, మురుగేష్, ప్రతాప్ సింహ, మధు, తిమ్మరాజు, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. సోదరుడు రాజ్ కుమార్ చెప్పినట్టు 13 లక్షల కోట్లు అప్పు జగన్మోహన్ రెడ్డి చేసింది. అవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, ఏ రకంగా అప్పులు పాలు చేశారు. నేను ఎవరికేదో బటన్ నొక్కానని చెప్పి 10 రూపాయలకి 100 రూపాయలు మన దగ్గర నుంచి లాక్కుంటున్నారు. మనం చెప్పాం మిమ్మల్ని మోసం చేస్తారంటే ప్రజలు కూడా అది గమనించారు. కాబట్టి ఈరోజు 11 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, అంటే మమ్మల్ని ఇంత దారుణంగా నువ్వు పరిపాలించావు కాబట్టి నీకు కూడా అంతే దారుణమైన పరిస్థితి అనేది ఉంటుంది అని చెప్పేసి ప్రజలను కనుక ఆ విధంగా ఇబ్బంది పెడితే అని చూపించారు. కాబట్టి అయినా కూడా ఇచ్చిన మాట ప్రకారం ఇంత అప్పు ఉన్నా ఇంత ఇబ్బందులు ఉన్నా సరే ఏదైతే పెన్షన్తోనే స్టార్ట్ చేశారు. 4000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పారు. అది ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పారు. ఎలక్షన్స్ ఏప్రిల్ అయిపోతాయి అనుకొని అది ఆలస్యమైంది కాబట్టి జూలైలో, ఇప్పుడు ఏప్రిల్ నెలలో మిగిలిపోయిన 1000 రూపాయలు, మే నెలలో మిగిలిన 1000, జూన్లో మిగిలిన 1000, ఆ 3000 ప్లస్ ఈ 4000 కలిపి 7000 రూపాయలు ఇచ్చిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దానికి సహకరించి ఆయనకు తోడుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి మద్దతుకున్న బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారికి, వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనందరి తరఫున. అలాగే ఏదైతే మనం చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు చేస్తూ మళ్ళీ మనకి రాష్ట్రానికి ఆదాయం రావడానికి కావాల్సిన కార్యక్రమాలు కూడా రూపొందించుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఆలోచిస్తున్నారు. ఒకరోజు కొన్ని అటు ఇటు ఆలస్యమైనా కూడా అందరం అర్థం చేసుకొని రాష్ట్రం దారుణమైన అప్పుల పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ తొందరలోనే ఒక్కొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటూ వస్తారు. త్వరలోనే అన్నా క్యాంటీన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 186 ప్లేసుల్లో స్టార్ట్ చేయబోతున్నారు. అంటే నియోజకవర్గానికి ఒక చోట అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత నిదానంగా అది మండల స్థాయికి కూడా తీసుకెళ్లాలని, రాష్ట్రం ఆదాయం పెరిగే కొద్దీ మండల స్థాయికి కూడా తీసుకెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. కాబట్టి 100% మనం అనుకున్న కార్యక్రమాలు ఏవి ఆగో అన్నిటికీ మించి ఇది రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే కొప్పూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి మైనర్ పంచాయతీకి 1 కోటి రూపాయలు, మేజర్ పంచాయతీకి 2 కోట్లు, మున్సిపాలిటీకి 100 కోట్లు శాంక్షన్ చేయమని ఆదేశాలు ఇచ్చారు సారు. అట్లాగే 100 కోట్లు కాదు, మున్సిపాలిటీకి అవసరమైతే 200 కోట్లు అయినా పెట్టండి, ఇబ్బంది ఏం లేదని నా ముందే అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. 100 కోట్లు ఆ రోజు చెప్పాము. మనమే 100 కోట్లు లిమిట్ కాదు, ఒక మోడల్ మున్సిపాలిటీ కింద కుప్పం టౌన్ని తయారు చేయాలి. కాబట్టి 100% దానికి కావాల్సిన డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు అన్నీ తయారు చేయండి. ఫస్ట్ ప్రయారిటీ ఏమేమి చేయాలి, డ్రైనేజీలు ఇమ్మీడియట్ అర్జెంటుగా ఉండేవి ఫస్ట్ స్టార్ట్ చేయండి. రిమైనింగ్ అన్ని కూడా బ్యూటిఫికేషన్ అన్ని కూడా ప్రారంభించాలి. 100% కుప్పం బస్టాండ్ కూడా ఒక మోడల్ బస్టాండ్ కింద రాష్ట్రంలోనే తీర్చిదిద్దాలని చెప్పనేసి దానికి సంబంధించి కూడా కొత్త డిపోని కట్టడానికి కావాల్సిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎలక్ట్రికల్ బస్సుల్ని పైలట్ కింద కుప్పం డిపో నుంచే రాష్ట్రంలో ఫస్ట్ ఇక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పనేసి సంబంధిత రవాణా శాఖ మంత్రి గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. దాంట్లో అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో, గత 30 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మొత్తం ఒక ఎత్తు అయితే ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేయబోయేటటువంటి అభివృద్ధి ఇంకొక ఎత్తు అని చెప్పనేసి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇక్కడ కూడా సమస్యలకు సంబంధించి ఆల్రెడీ మాకు లిస్ట్ ఇచ్చారు ప్రతాప్ సింహ గారు అందరూ. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఎమర్జెన్సీగా మన రిక్వైర్మెంట్ అవి స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఇవన్నీ కూడా
మేము ఒక సంవత్సరం కాలంలో పూర్తి చేసేదానికి లక్ష్యం పెట్టుకొని వీటన్నిటి కూడా పూర్తి చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఎవరైతే అధికార పార్టీ అండ చూసుకొని రెచ్చిపోయిన సంఘమిత్రులు కావచ్చు, ఇంకా ఇతర వాళ్ళందరూ అధిక వైసీపీ నాయకులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, అంగన్వాడీ వాళ్ళు కావచ్చు, అందరి లిస్టు కూడా గ్రామస్తులు మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని దానికి సంబంధించి ఎవరైతే వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని మించి ప్రవర్తించి వైసీపీ నాయకులతో అంటగాగి ప్రవర్తించారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా మన వాళ్ళందరికి కూడా న్యాయం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాం. ఎవరైతే వాళ్ళ వల్ల బాధపడ్డారో వాళ్ళందరికి కూడా న్యాయం చేసే బాధ్యత కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న మేమందరం తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత ఘనంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సమస్యను తీర్చడానికి మేమందరం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన మీ అందరికీ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ఆయన తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.